ఇవాళ నీకు అధికారం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, నువ్వు అధికారంలో ఏదైనా చేయొచ్చు. ఇది చూడండి, మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిర్రు, మద్దతు ఇవ్వలేదని ఇంటి మీద దాడి చేసిర్రు. సూర్యాపేటలో కౌన్సిలర్ ఇంటిపై దాడి చేసినటువంటి కాంగ్రెస్ కౌన్సిలర్లు, అవిశ్వాసానికి మద్దతు ఇవ్వలేదని దౌర్జన్యం, దౌర్జన్యం. గుర్తు పెట్టుకోండి, గుర్తు పెట్టుకోండి తెలంగాణ సమాజమా, ఒక్కసారి చరిత్రని యాద్ చేసుకోండి, ఒక్కసారి చరిత్రని యాద్ చేసుకోండి. జగదీష్ ఇలాకలో సూర్యాపేటలో మద్దతు ఇవ్వలేదని దాడి చేసిర్రు, కేసీఆర్ ఇలాకలో గజ్వేల్లో తూప్రాల్లో దాడి చేసే ప్రయత్నం చేస్తుర్రు, కేటీఆర్ ఇలాకలో సిరిసిల్లలో ఇదే తతంగానికి తెరలేపిర్రు. తెలంగాణ సమాజమా గుర్తు పెట్టుకో. చరిత్ర సాక్షిగా చెప్తున్నా, 2013లో విజయశాంతిని తీసుకుపోయి కాంగ్రెస్ లో జాయిన్ చేసి ఇంతకంటే ఎక్కువనే విర్రవీగిర్రు. కానీ 2014లో ఏం జరిగిందో గుర్తు పెట్టుకోండి. మీరు ఇప్పుడు కూడా గిట్లే విర్రవీగితే రేపు కూడా ఇట్లాంటి ఇంతకంటే దారుణమైనటువంటి పరిణామాలు చూడబోతుర్రు. ఉన్మాద రాక్షస క్రీడ ఆడుతున్న ఇందిరమ్మ రాజ్యమా ఒక్కసారి గుర్తు తెచ్చుకో, తెలంగాణ చరిత్రను యాద్ చేసుకో, ఒక్కసారి యాద్ చేసుకో. ఇలా మీరు కౌన్సిలర్లనే గుంజొచ్చేమో, మీరు గిదే రాక్షస క్రీడ ఆడితే రేపు ఎమ్మెల్యేని గుంజుతారన్న సంగతి మర్చిపోకండి. గుర్తు పెట్టుకోండి మిత్రులారా, గుర్తు పెట్టుకోండి. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.